హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఓటింగ్ ఎండ్ అయ్యే వరకు ఓటింగ్ పోల్ రిజల్ట్స్, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సీక్రెట్ రూమ్ ఉంటుందా, సీక్రెట్ రూమ్ ఉంటే ఎవరిని పంపిస్తే బాగుంటుంది లాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక ఓటింగ్ పోల్ క్లోజ్ అయ్యే వరకు ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూస్తే రేవంత్ 19% ఓటింగ్తో టాప్ పొజిషన్లో, సెకండ్లో శ్రీహాన్ 14%, థర్డ్ బాలదిత్య 8%, ఫోర్త్ ఆదిరెడ్డి 7.5% ఓటింగ్, ఫిఫ్త్ అర్జున్ కళ్యాణ్ 7%, సిక్స్త్ ఫైమా 6% ఓటింగ్తో వీళ్ళంతా కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ సెవెంత్ శ్రీసత్య 5.5% ఓటింగ్, నెక్స్ట్ ఎయిత్ వాసంతి 5.4% ఓటింగ్, నెక్స్ట్ కీర్తి 5.3% ఓటింగ్తో నైన్త్ పొజిషన్లో, వీళ్ళంతా కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇనయ, రాజ్, రోహిత్ అండ్ మెరీనా, వీళ్ళంతా కూడా లీస్ట్ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళలో లీస్ట్ ఓటింగ్తో 99% ఎలిమినేట్ అయ్యేది మాత్రం మెరీనా. మరి మెరీనా ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ కారణం చూస్తే కనుక లీస్ట్ ఓటింగ్, లో పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి రోహిత్, మెరీనా ఇద్దరు కూడా ఓటింగ్లో ఉండడం. దీంతో ఓటింగ్ స్ప్లిట్ అయ్యి మెరీనాకి లీస్ట్ ఓటింగ్ పడింది. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సీక్రెట్ ఉంటుందా అని చూస్తే కనుక ఇనయాకి తక్కువ ఓటింగ్ పడడం, మెరీనా ఇనయాల ఏవి ఆల్రెడీ ప్రిపేర్ చేయడంతో 40% డబుల్ ఎలిమినేషన్, 60% సీక్రెట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇనయాని సీక్రెట్ పంపిస్తే కనుక గేమ్ మళ్ళీ బాగా ఆడి ఓటింగ్లో టాప్ పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇనయ కాకుండా అర్జున్ కళ్యాణ్ సీక్రెట్కి పంపించినా కూడా బాగుంటుంది. మరి మీరు ఈ ఎలిమినేషన్ గురించి ఏమనుకుంటున్నారు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సీక్రెట్ రూమ్ ఉంటుందా, సీక్రెట్ రూమ్ ఉంటే ఎవరిని పంపిస్తే బాగుంటుంది లాంటివన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.